ओम गम गणपतये नमः। కొన్ని నేర్చుకులు తెలుసుకుందాం. మనం అనవసర విషయాలను అద్భుతంగాను అతిగాను చెప్తూ ఉంటాం, సమయాన్ని వృధా చేస్తాం. అసలైన విషయం ఉన్న విషయాలను తక్కువ చేసి తప్పు చెప్తుంటాం. మంచి విషయాల ప్రాముఖ్యతను తగ్గించక ఏది ఎంతవరకు చెప్పాలో తెలుసుకొని మాట్లాడడం నేర్చుకుంటే మనకే కాదు అందరికీ మంచిది. మనం ఎంత కష్టపడినా సరైన ఫలితం రావడం లేదు అంటే లోపం మనం చేసే కష్టంలో లోపం ఉందని కాదు, సరైన పద్ధతిలో మనం కష్టపడడం లేదేమో ఆ సూత్రంను గ్రహించి పనిచేయాలి, అప్పుడే సరైన ఫలితం తప్పకుండా వస్తుంది. నువ్వెంత నిజాయితీగా ఉన్నా ప్రపంచం మాత్రం మోసమే నమ్ముతుంది. మోసం ఎప్పుడు అందంగా ఉంటుంది కాబట్టి భక్తి అనే దీపం నీలో నిత్యం వెలగాలంటే ఓర్పు అనే చెమరు నీలో నిండుగా ఉండాలి, అప్పుడే ఆ వెలుగులో ఆ పరమాత్మను చూడగలవు. ఒక వ్యక్తిని ఎదుటి వ్యక్తి దూషించిన మౌనంగా ఉన్నాడు అంటే అది చేతకాంతనం కాదు. కొన్ని మాటలకు విలువ తెలియని కొందరు వ్యక్తులకి బదులు చెప్పడం వృధాని అర్థం. లైఫ్ బ్రింగ్ టీయర్స్ స్మైల్స్ అండ్ మెమోరీస్ ద టీయర్స్ డ్రైన్ ద స్మైల్ ఫేడ్ బట్ ద మెమోరీస్ లాస్ట్ ఫర్ ఎవర్. తప్పుడు జ్ఞానం అజ్ఞానం కన్నా భయంకరమైంది. అది నేను ఏకంగా దేశద్రోహిని మానవ ద్వేషం చేయగలరు. ఒక వ్యక్తి ఎదుగుతుంటే ఎదగనిద్దాం, ఎందుకంటే వాడు ఎదిగితే 10 మందికి అవకాశాలను ఇస్తాడు. పడిపోయే వ్యక్తిని పట్టుకుందాం, ఎందుకంటే వాడు పడిపోతే వాని నమ్ముకున్న వాళ్ళు కష్టాల పాలవుతారు. శత విహాయ భోక్తవ్యం సహస్రం స్నానమాచరేత్, లక్ష్యం విహాయ దాతవ్యం కోటిం త్యక్త్యా హరిం భజేత్. 100 పనులు విడిచిపెట్టైనా 1000కు భోజనం చేయాలి, 1000 పనులు విడిచి అయినా 1000కు స్నానం చేయాలి, 1000 పనులు విడిచి దానం చేయాలి, 1000 పనులు విడిచి దైవ ప్రార్థన చేయాలి. శరీరే జర్జటి భూతే వ్యాధిగ్రస్తే కలేభరే ఔషధం జాహ్నవీతీయం వైద్యో నారాయణ హరి. ఈ పంట శరీరం అనారోగ్యంతో తీవ్ర అస్వస్థతకు గురైనప్పుడు ఈ శ్లోకాన్ని భక్తితో పఠిస్తే అదృశ్య రూపంలో వారికి గంగాజలమును పంపి వారి రోగాన్ని తగ్గిస్తానని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వర్ణించాడు. కనుక ప్రతి ఒక్కరూ దీన్ని కంఠస్థం చేసి అనారోగ్యంగా ఉన్నవారితో చెప్పించండి. శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేభరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి. ఒంటి శుభ్రత ఎంత ముఖ్యమో మనస్సు పరిశుద్ధత కూడా అంతకన్నా ముఖ్యం. మనస్సుల మాలిన్యం లేనివాడు
మాధవుడు హృదయంలో కొలవై ఉంటాడు. మన జీవితంలో సంతోషం నేర్పని ఎన్నో విషయాలు కన్నీరు నేర్పుతాయి. గెలుపు నేర్పని ఎన్నో పాఠాలు ఓటమి నేర్పుతుంది. మరియు స్నేహం నేర్పని ఎన్నో జాగ్రత్తలు మోసం నేర్పుతుంది. అందుకే అంటారు, ఏది జరిగినా మన మంచికి అని. అందమైన రూపం కేవలం ఎదుటివాడి కళను దోచుకుంటే, అందమైన వ్యక్తిత్వం మాత్రం అందరి మనసును దోచుకుంటుంది. ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు, చిరునవ్వుకు మించిన సంపద లేదు. ఎండిన వృక్షం ఈరోజు పడిపోవచ్చు, కానీ ఏదో ఒకనాడు దానివల్ల నీవు ప్రతిఫలం పొంది ఉండవచ్చు. అలాగే గతంలో ఏదో ఒక రూపంలో సాయం చేసిన వారు ఇప్పుడు దీనస్థితిలో ఉన్నప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో వారి సాయాన్ని మర్చిపోవచ్చు. కాలికి తగిలే ఎదురుదెబ్బలు నడవడం నేర్పిస్తాయి. మనసులకు తగిలిన ఎదురుదెబ్బలు బతకడం నేర్పిస్తాయి. మనం నిన్నటి విషయాలను వదలడం నేర్చుకున్నప్పుడే నేటి అందమైన ప్రయాణాన్ని ప్రారంభించగలం. నీ స్థితి, పరిస్థితి, కాలం ఈ రకంగా ఉండిన నీ మాట తీరు మాత్రం ఎప్పుడూ ఒకే రకంగా ఉండాలి. ఎప్పుడూ ధర్మబద్ధంగానే నీ మాట తీరు ఉండాలి. ఇంట్లో వంట చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సింది, ఇంట్లో ధర్మపత్ని వంట చేసేటప్పుడు తూర్పుకి తిరిగి ఆగ్నేయంలో వంట చేసి ఆ అన్నపాత్రని అగ్ని నుంచి కిందికి దించిన తర్వాత ఒక్కసారి ఉత్తరానికి జరిపి దక్షిణం వైపు పెట్టాలి. చిన్నగా దక్షిణం వైపు దింపకూడదు, ఎందుకంటే దక్షిణం పితృదేవతల స్థానం. కాబట్టి ముందు ఒక్కసారి ఉత్తరానికి దింపి తర్వాత దక్షిణానికి దింపాలి. పురుషుడే అగ్నిహోత్రంలోకి వేలిస్తాడు, కానీ స్త్రీ మాత్రం వంట చేసిన తర్వాత ఇంట భట్టారకుడు అంటే పరమపూజనీయుడు. కనుక ఇల్లు వృద్ధిలోకి రావాలి, భర్త పిల్లలు సంతోషంగా ఉండాలంటే ప్రతిరోజు ఇంట్లో పరమ పవిత్రమైన ఒక బ్రాహ్మణుడికి భోజనం పెట్టినట్టు కొద్దిగా నెయ్యి వేసుకుని రెండు మెతుకులు ఆ ద్వారలో వేసి నమస్కారం చేస్తారు. ఇప్పుడు బ్రాహ్మణ భోజనం తర్వాత మిగిలినటువంటి శేషం భర్తకి బిడ్డలకి వడ్డిస్తారు. ఆ శేషం తినడం చేత ధర్మం కలుగుతుందని. విజ్ఞానం అనేది ఒకరి నుంచి మరొకరికి చేరినప్పుడే దానికి విలువ. అనంత విజ్ఞానం సంపాదించినా అది నలుగురికి పంచకపోతే ప్రయోజనం ఉండదు. మినగరు పురుగు ఉన్న కాస్త వెళుతున్న లోకానికి పంచాలని చూస్తుంది. కాబట్టి మనలో ఏ కొద్ది విజ్ఞానం ఉన్నా అది ఇతరులకు పంచినప్పుడే ప్రయోజనం సార్థకత. మేఘం నుండి జాలివారిన ప్రతి చినుకు ముత్యం కాకపోయినా ఏ చిన్ని మొలకకు ప్రాణం పోస్తుంది. ఎండు ఆకైనా ఒకరి కడుపు నింపేందుకు విస్తరిగా మారుతుంది. ఈ విశాల సృష్టిలో పుట్టిన ప్రతి జీవి బ్రతుక్కి ఒక అర్థము పరమార్థము ఉంటాయి. అది తెలుసుకున్న వారి జీవితం చరితార్థమవుతుంది. బంధం భారం కాకూడదు, ప్రేమ విరక్తి రాకూడదు, మాటలు సుదమించకూడదు, ప్రవర్తన హద్దు దాటకూడదు. ఏదైనా అతిగా ఉంటే ప్రమాదమే. మనం విషయాలను వస్తువులను చూసే విధానాన్ని మార్చుకుంటే మనం చూసే అంశాలు మారిపోతాయి. దేనికి నిరాశ చెందిన అవసరం లేదు. బలహీనమైనవి మన పరిస్థితులు మాత్రమే, మనం కాదు. జిందగీ మే హర్ కర్జ్ చుకాయ జో సక్తే హే, మా కా కర్జ్ హీ ఏక్ ఏసా కర్జ్ హే జో దునియాకి కోయి దందౌలత్ నహీ చుకా సక్తే.
కాలం విలువ నీవు గ్రహించినట్లయితే జీవితం ఎంత విలువైందో నీకు అర్థమైనట్లే. మనం బ్రాహ్మణం కాదు, క్షత్రియులం కాదు, వైశ్యులం కాదు, శూద్రులం కాదు. ఏకమైతే హిందువులం, లేకపోతే కాలగర్భంలో కలిసిపోయే మూర్ఖులం. అశాశ్వతమైన ఈ డబ్బు అందరినీ ఆడిస్తుంది, కుటుంబాల్లో చెచ్చు పెడుతుంది, స్నేహితుల్ని విడదీస్తుంది. డబ్బు శాశ్వతం కాదు, అలాగే జీవితము శాశ్వతం కాదు. శాశ్వతంగా నిలిచిపోయేది ఒక్కటే, అదే మనం చేసిన మంచి చెడు. ఉన్నదానిలో సర్దుకొని తృప్తిగా జీవించిన మార్పు సమాజంలో ఎందుకు రావడం లేదు? పేదవాడు కోరికలను జయించలేక, మధ్యతరగతి వాడు మనసును అదుపులో పెట్టుకోలేక, ధనవంతుడికి ఆ అవసరమే రాక మార్పు రావడం లేదు. మనసు అదుపులో మనముంటే మన జీవితమే అభివృద్ధి, మన అదుపులో మనసుంటే అభివృద్ధిలో జీవితం ఉంటుంది. పరువు నలుగురిలో ఉండాలి, కష్టం గడపలోపల ఉండాలి, దుఃఖం మనసులో ఉండాలి, చిరునవ్వు పెదవులపై ఉండాలి. మనం ముందుకు వెళ్ళాలంటే నిన్నటి బరువును ఈరోజు మోయకూడదు. ఒక్క నిమిషంలో జీవితం ఏమీ మారదు, కానీ ఆ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రం జీవితాన్నే మార్చేస్తుంది. కలియుగంలో కేవలం దేవుని నామస్మరణ చేస్తే చాలు తరిస్తారని పెద్దలు ఎందుకు చెప్పారంటే, అత్యంత సులభ సాధ్యమైన నామస్మరణ కూడా చేయలేని దౌర్బల్య స్థితిలో కలియుగ జనులు ఉంటారని అర్థం చేసుకోవాలి. ఎండిన వృక్షం ఈరోజు పడిపోవచ్చు, కానీ ఏదో ఒకనాడు దాని వల్ల నీవు ప్రతిఫలం పొంది ఉండవచ్చు. అలాగే గతంలో ఏదో ఒక రూపంలో సాయం చేసిన వారు ఇప్పుడు దీనస్థితిలో ఉన్నప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో వారి సాయాన్ని మర్చిపోవద్దు. పక్కవారిని మనం ఎంత తిట్టినా కోప్పడినా మళ్ళీ మనతో కలిసిమెలిసి ఉంటున్నారంటే మనమంటే ఇష్టం మాత్రమే కాదు, వారి యొక్క విలువలను అలాగే మనోభావాలను కూడా పక్కన పెట్టేంతగా ప్రేమిస్తున్నారని అర్థం. వారికి మనకంటే ఎవరు ముఖ్యం కాదు. ప్రాణం పోసేదాన్ని మందు అంటాం, ప్రాణం తీసేదాన్ని మందు అంటాం. పేర్లు ఒకేలా ఉన్నామో గుణంలో తేడా ఉన్నట్టు మనుషులంతా ఒకేలా ఉన్నా వారి మనసుల్లో తేడా ఉంటుంది. మన కోపంతో ఇతరులను నియంత్రించే బదులు మన శాంతియుతమైన ప్రేమగల స్వభావంతో వారిని ప్రభావితం చేసినప్పుడు ఇతరులు మనల్ని మరింత గౌరవిస్తారు మరియు మనతో కలిసి పనిచేయడం ఆనందిస్తారు. నిజాయితీ పనులు సింహం లాంటి వారు, వీరికి గుంపు అవసరం లేదు, వీరు ఒక్కరే ఎటువంటి సమస్యన ఎదుర్కోగలరు. ఈ భాష మన దగ్గరే ఆగిపోకూడదు, మన భావితరులకు కూడా అందిద్దాం. మన భాషను వ్యాసాన్ని కాపాడడం మన బాధ్యత. తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. మరొక వీడియోలో ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం.